హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవస్ కిచెన్. జనరల్గా మనకి పండుగలు ఉన్నప్పుడు చాలా మంది ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి వేసిన వంటలు తినరు కదా. అలాంటప్పుడు వాళ్ళు పోపు కూరలు అలాగే పొడి వేసిన కూరలే తింటూ ఉంటారు. గ్రేవీ కూర చేసుకోవాలంటే ఉల్లిపాయ వెల్లుల్లి వేయాలనుకుంటూ ఉంటారు. ఈ వెరైటీ నేను చూపించేది అసలు ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లి లేకుండా చేసిన వంట అండి. సో పండుగలప్పుడు కూడా ఇలాంటి ఉల్లి వెల్లుల్లి వేయని వంటలు ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా దీనికోసం కుక్కర్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లోకి హోల్ గరం మసాలా, 1 యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, బిర్యానీ ఆకు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను దంచిన అల్లం అలాగే పచ్చిమిరపకాయని తీసుకున్నాను. పచ్చిమిరపకాయ అల్లాన్ని మీరు సన్నగా గ్రేట్ చేసుకోవచ్చు, లేకపోతే పేస్ట్లా కూడా చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కాస్త వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను టమాటా పేస్ట్ని వేసుకుంటున్నాను. టమాటా పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి మంచి గ్రేవీ వస్తుంది. దీనికి ఇలా టమాటా పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి కాస్త ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల టమాటా అన్నది త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను, అలాగే నార్మల్ కారం 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. దీంట్లోకి నేను చోలే మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. చోలే మసాలా పౌడర్ వేసుకోవడం వల్ల దీంట్లోకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది 1-2 టీ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ కూడా నేను వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే దీంట్లోకి నేను 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు అన్నది ఆప్షనల్, మీరు ఒకవేళ ఆ టైంలోని వేసుకోకపోతే మానేయచ్చు. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి, లేకపోతే కర్డ్ అన్నది విరిగిపోతుంది అన్నమాట. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే ఇలాగ మనకి మంచిగా ఆయిల్ అన్నది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా బయటకు వచ్చిన తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు రాజ్మాని వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్ రాజ్మాని వాడుతున్నాను. సో ఇది 1.5 కప్ ఉందండి. మీ దగ్గర ఫ్రెష్ రాజ్మా ఉంటే అది వేసుకోవచ్చు, లేకపోతే మీరు ఓవర్ నైట్ నానబెట్టుకుని 1 కప్ రాజ్మాని అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి నేను 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. 2 కప్స్ వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకుని ఉప్పు అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ మనం కాస్త ఉప్పు వేసుకున్నాం కదా, సరిపోకపోతే ఇంకాస్త ఉప్పును వేసుకుని మూత పెట్టుకుని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చూస్తే మనకి రాజ్మా అన్నది బాగా ఉడికిపి ఉంటుంది. 4-5 విజిల్స్లో ఉడకపోతే మీరు కాస్త టైం ఇంకా ఎక్కువగా కూడా ఉడికించుకోవచ్చు, ఎందుకంటే రాజ్మా క్వాలిటీ బట్టి ఎంత టైం ఉడకాలి అన్నది ఉంటుంది. సో ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా కాస్త రాజ్మాని మనం మ్యాష్ చేసుకుంటే గ్రేవీ అన్నది కాస్త చిక్కబడుతుంది. గ్రేవీ థిక్నెస్ అన్నది మీ ఇష్టం అండి, మీకు ఇలా పలుచగా కావాలా లేకపోతే కాస్త చిక్కగా కావాలా అన్నది. ఇది చల్లారిన తర్వాత కాస్త చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు పూరికి కానీ చపాతీకి కానీ పులావ్లో కానీ ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీని మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.